కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి బొగ్గు గన్ల వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ బొగ్గు బాయిబాట కార్యక్రమం చేపడుతున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరు చంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరి ఖని వన్ ఇన్క్లైన్ బొగ్గు గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఎమ్మెల్యే చందర్ తో పాటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు హాజరయ్యారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 4 బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని కుట్రలు చేస్తుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు బొగ్గుబాయి బాట కార్యక్రమం చేపట్టామని తెలిపారు. బొగ్గు గన్ల వేలాన్ని రద్దు చేసేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చి చెప్పారు. ఇందుకోసం యూనియన్లకు అతీతంగా కార్మిక వర్గం పాల్గొని బాయిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో పాటు సింగరేణి కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా వర్నింగ్ లైన్ మైన్ మీద ఇలా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్మికులతో ప్రత్యేకంగా కలిసి మాట్లాడుతున్నప్పుడు వారందరూ కూడా, యువకులందరూ కూడా కేసీఆర్ గారి పుణ్యాన, కేసీఆర్ గారి ఉద్యమ కార్యాచరణ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు వారసత్వ ఉద్యోగాలు దొరికినాయి. ఉద్యమకారులుగా ఆనాడు ఉద్యమంలో మేము బొగ్గుబాయిల మీదకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయండి, రాష్ట్రం వచ్చిన తర్వాత వారసత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మాట్లాడిన సందర్భం, ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాటకు అనుగుణంగా కేసీఆర్ గారు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆ ఫలాలను పొందుతున్నటువంటి యువకులందరూ కూడా ఇలా కేసీఆర్ గారి నీ దేవుడు అని చెప్పేసి కొనియాడుతున్నటువంటి ఈ సందర్భం బాగా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలోనే పనిచేస్తామని చెప్పేసి ఇలా హెచ్ఎంఎస్కి సంబంధించినటువంటి యువకులందరూ కూడా ఇలా బీఆర్ఎస్ తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘంలో చేరడం అనేది చాలా సంతోషం. వారిని హృదయపూర్వకంగా ఈ యొక్క సందర్భంగా నేను స్వాగతం తెలియజేస్తాను.